నమ్రతా సిరోద్కర్ ఈ పేరు తెలియని వారంటూ లేరు నమ్రతగారు మొదట మహేష్ బాబు గారితో వంశీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే ఇక ఆ సినిమాతోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు తర్వాత తెలుగులో కేవలం అంజీ సినిమాలోని ఆమె నటించారు ఇక ఆ తర్వాత ఆఫర్లు వచ్చినప్పటికీ పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు స్వస్తి చెప్పారు నమ్రతగారు ఇక నిర్మాతగా మాత్రం ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు చివర మేజర్ అనే సినిమాను నమ్రతగారు నిర్మించిన విషయం తెలిసిందే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది నమ్రతగారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి ఝట్టమనేని కోడలిగా ఫ్యామిలీ బాధ్యతలు ఎంతో సక్రమంగా కొనసాగేస్తున్నారు కాని ఒకప్పుడు అనే మోడల్గా అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు అతి తక్కువ టైంలోనే మోడల్గా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఆమె రెండుసార్లు ఇండియా ప్రపంచంలో కెరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు ఎన్నో ఫ్యాషన్ ఈమెంట్లో పాల్గొన్న నమ్రత గారికి ఆ ప్రపంచంలో ఎనలేని గుర్తింపు దక్కింది ఇక నమ్రతగారు ఫ్యామిలీ విషయంలో ఎంత పద్ధతిగా ఉంటారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంట్లో పిల్లల బాధ్యతను ఎక్కువగా ఆమె తీసుకుంటారు మహేష్ గారు కూడా వీలైనంత ఎక్కువ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు అయితే నమ్రత కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇక రీసెంట్గా రంజాన్ పండుగ రోజు పోస్ట్ చేసిన ఫోటో ఎంతగానో ట్రాక్ చేస్తుంది పండుగకు తగ్గట్టుగా ట్రెడిషన్ డ్రెస్లో హైలైట్ అవ్వడం విశేషం ఇక ఆమె డ్రెస్సింగ్ స్టైల్తో తన నడవడికతో తనలోని మోడల్ను బయటకు వచ్చింది అని నెటిజన్లు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అంతేకాకుండా ఆమె వయస్సు యాభె దాటినా ఇంకా అదే మీరు కనిపిస్తోందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి